వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి జూన్ 18 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన జీవితంలో జరిగే అన్ని మంచి చెడులు మన జాతకంలో ఉన్న గ్రహస్థానాలపై ఆధారపడి ఉంటూ ఉంటాయి. గ్రహాల స్థానాల ప్రకారం మొత్తం 12 రాశుల వారికి కూడా రాబోయేటటువంటి రోజులు చాలా ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందా, ప్రేమ విషయంలో ప్రతికూలతలు తగ్గుతాయా, వివాహ విషయాల్లో ఏదైనా మంచి శుభవార్త వినిపిస్తుందా, లేకపోతే సమస్యలు అలాగే కొనసాగుతాయా వంటి విషయాల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి చాలా బాగా ఉంటుంది. మీకు చర్చకు దూరంగా ఉండాలని సూచించారు. ఇల్లు లేదా పని స్థలమైనా మీరు గొడవలు మరియు అవాంతరాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క పనిభారం ఆకస్మికంగా పెరగడం వల్ల కొన్ని రోజుల్లో మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మానసికంగా కూడా మీరు చాలా ఒత్తిడి అనుభవిస్తారు. భయపడాల్సిన అవసరం లేదు, అది తాత్కాలికం మాత్రమే. వ్యాపారస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయాణాల నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీరు చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు మీ ఇంటి వాతావరణంలో పెద్ద మెరుగుదల ఉంటుంది. మీరు మీ ప్రేమైన వారి మద్దతు పొందుతారు. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. అదృష్ట సంఖ్య వైలెట్, అదృష్ట సంఖ్య 5, అదృష్ట దీపం శనివారం. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి మీ పని పరంగా ఈరోజు నుంచి చాలా బిజీగా ఉంటారు. పనిభారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీకోసం సమయాన్ని కనుక్కోవడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనితో పాటు మీపై కూడా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. శ్రామిక ప్రజల్లో కూడా మార్పు రాబోతుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు మంచి అవకాశాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభం చేకూరుతుంది. అయితే డబ్బు విషయంలో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో కొందరు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు భాగస్వామితో ఏదో ఒక విషయంలో అబద్ధం చేసుకుంటారు. మీరు సమస్యలు తెలివిగా పరిష్కరించి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అదృష్ట రంగు నారింజ, అదృష్ట సంఖ్య 21, అదృష్ట దిన బుధవారం. మిథున రాశి వారు. మిథున రాశి వారికి వ్యాపారవేత్తలు కొత్త స్కీమ్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, లేదా వారి వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తొందరపాటు చర్యలు మిమ్మల్ని ఇబ్బందులు నెత్తుంది. ఉద్యోగస్తులకు మంచిదని తెలియజేస్తూ ఉంది. ఈ కాలంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఇదే కాకుండా మీ పురోగతికి బలమైన అవకాశం కూడా ఉంది. బాస్ మీతో చాలా సంతోషంగా ఉంటారు. మరి మీరు మీ కష్టాన్ని తగిన ఫలితాలను పొందుతారు. మీకు డబ్బు పరంగా కూడా ఖరీదైనదే. పెరుగుతున్న ఖర్చులు కూడా మీకు తలనొప్పిని పెంచుతాయి. కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆత్మీయతలో ఒక మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చిన్న సమస్య వచ్చినా సరే పట్టించుకోవద్దు. అదృష్ట రంగు బ్రౌన్, అదృష్ట సంఖ్య 11, అదృష్ట రోజు సోమవారము. కర్కాటక రాశివారు. ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతూ ఉంది. ఈ కాలంలో మీరు ముందుకు సాగడానికి మంచి అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. మీరు చాలా కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. మీరు భాగస్వామితో వ్యాపారం చేస్తే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు తీసుకున్న సరైనటువంటి నిర్ణయాలకు మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మీ కొరకు సగం సమయం ఇస్తారు. మీరు మీ భవిష్యత్తు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు మరింత మదుపు చేస్తారు. ఆరోగ్యం గురించి మాట్లాడినైతే శారీరకంగా మన మానసికంగా మనుగ్గా ఉంటారు. అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రోజు ఆదివారం. సింహరాశి వారు. ఉద్యోగస్తులకు చాలా శుభకరమైనటువంటి రోజు. మీరు కోరుకున్న బదిలీలు పొందుతారు, లేదా పురోగతికి బలమైన అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సింహరాశి వారికి వ్యాపారస్తులు కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిరుత్సాహపడే అవసరం లేదు. జీవిత పాసం ఆరోగ్యం శిలక జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్యలు లేతాకపోవచ్చు. అదృష్ట సంఖ్య 12, అదృష్ట దినం శుక్రవారము. కన్యారాశి వారు. వ్యాపారులకు సమయం చాలా ముఖ్యమైనది. మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే మీరు విజయం పొందుతారు. ఇది కాకుండా మీరు ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. ఉద్యోగస్తులకు తిరిగి లేకుండా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ కాలంలో పై అధికారుల దురుసు ప్రవర్తనలో మీకు కష్టాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు మీరు చాలా సంశయంతో ప్రవర్తించాలని సలహా ఇచ్చారు. డబ్బు పరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. మీకు ఆకస్మికంగా ప్రయాణం రావచ్చు. మరుపురాని ఆరోగ్యం హెచ్చుతగ్గులో ఉంటుంది. అదృష్ట సంఖ్య అదృష్ట రంగు నారింజ, అదృష్ట సంఖ్య 16, అదృష్ట దినం శనివారము. తులారాశి వారు. పరిపరంగా మీకు చాలా ఉంటుంది. ఉద్యోగం చేసే ఆఫీసులో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీరు కొత్త ప్రాజెక్టులో పనిచేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపారం చేసేటువంటి వారికి ఆర్థిక పరిస్థితుల పురోగమనం ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం పరిష్కరించవని భావిస్తున్నారు. మీరు పెద్ద ఆలోచనలు తొలగిపోతుంది. మరియు మీ ఉపశమనం పొందుతారు. మీ ఇంట్లో కొంతకాలం టెన్షన్ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అదృష్ట రంగం మెరూన్, అదృష్ట సంఖ్య 4, అదృష్ట దినం శుక్రవారం. వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి
జీవిత భాగస్వామి వివాహ ప్రతిపాదన చేయవచ్చు. మీ ఇంట్లో వివాహ ప్రతిపాదన చేస్తారు, మీ సంబంధ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆమోదం పొందుతుంది. మరోవైపు ఈ రాశికి చెందిన వివాహితులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పు ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇతరులు ఆకట్టుకోవడానికి కూడా అధికంగా ఖర్చు చేయండి, లేకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. మీ పనిలో నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తారు. మీరు ఏదైనా పని చేస్తే మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయండి. మరోవైపు వ్యాపారవేత్తలు కూడా ఏదైనా కొత్త వ్యాపార ప్రతిపాదన అంగీకరిస్తే ముందు జాగ్రత్త ఆలోచించాలి. మీకు డయాబెటిక్స్ ఉన్నట్లయితే కాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. అదృష్ట రంగు ఆకాశనీలం, అదృష్ట సంఖ్య 26, అదృష్ట దినం మంగళవారము. ధనుసు రాశి వారు, ఈ సమయంలో మీరు చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి. పని రంగంలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు మీ వంతు కృషి చేయాలి. ఈ కాలంలో బాస్ మీకు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ఇటువంటి పరిస్థితులు మీరు కష్టపడి పనిచేయాలి. వ్యాపారులకు ఈ సమయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఈ సమయంలో లాభం పొందే అవకాశం కూడా ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీరు ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. ప్రేమ పరంగా ఈ వారం మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట సంఖ్య 17, అదృష్ట దినం ఆదివారము. మకర రాశివారు, మీరు మీ వ్యక్తిగత మరియు వ్యక్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పని ఒత్తిడి పెరగటం వల్ల మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. ఇది కాకుండా కుటుంబ జీవితంలో సమస్యలు మీ ఆందోళనకు కారణమవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ధైర్యం మరియు సహనంతో వ్యవహరించాలి. మీరు మంచిది పనులకు ముందడుగు వేస్తారు. మీరు మానసికంగా కూడా అనుభూతి చెందుతారు. మీ ప్రేమైన వారితో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలు సందర్శించే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించి ఆందోళనలు తొలగుతాయి. మీ కొత్త ఆదాయ మానవులు ముందుకొస్తాయి. మీకు శుభవార్తలు ఉంటారు. అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 45, అదృష్ట దినం శుక్రవారము. కుంభరాశి, మీరు వ్యాపారాన్ని విస్తరించాలని సూచించినట్లయితే మీకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది. విదేశీ కంపెనీలో పనిచేసే వారికి చాలా శుభ సూచనలు ఉంటాయి. మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా కొంత ఉత్సాహం లభిస్తుంది. పనిభారం తగ్గుతుంది. మీకు ఒక ముఖ్యమైన సమావేశంలో భాగం అవుతారు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంట్లోని యువకులతో మీ సంబంధం మరింత దృఢమవుతుంది. ఇంట్లో పెళ్లి చేసుకునే సభ్యుడు ఉంటే వారికి మంచి పెళ్లి ప్రతిపాదన వస్తుంది. డబ్బు పరంగా చాలా ఖరీదైన బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని వచ్చేస్తారు. ఆరోగ్యం గురించి మాట్లాడితే మీకు కడుపు ఇంజెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆహారంలో గందరగోళాన్ని నివారించండి. అదృష్ట రంగు పింకు, అదృష్ట సంఖ్య 17, అదృష్ట దినం మంగళవారము. మీనరాశి వారు, ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. డబ్బు విషయంలో సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు మీరు చాలా వ్యవహరించాలి. వ్యాపారులకు ఈ వారం మంచి కొత్త సవాలుగా ఉంటుందని భావిస్తారు. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. మరియు మీ ముఖ్యమైన పనిని అడ్డుకోవచ్చు. ఉద్యోగస్తులు ఒక కార్యాలయంలో అక్కడక్కడ మాట్లాడకుండా ఉండాలని సూచిస్తూ ఉన్నాము. ఇది కాకుండా ఇతరుల తప్పుదారి పట్టించవద్దు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. మీ ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట సంఖ్య 27, అదృష్ట రంగు 7, అదృష్ట దినం సోమవారము. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.